నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ ను మీతో ఫోటో దిగారా చిన్న పిల్ల ఉంచేసి ఈజీ క్వశ్చన్ చెప్పి టాప్ క్వశ్చన్ అడిగతావా ఎందుకండి అలా చెప్పుకుంటున్నారు రారా గజ్కు కదా ఇప్పుడు చెప్పు నేను ఒకసారి వీడు మనిషి పశువు చెప్పారా లేదా మీరు తెలియదు గుర్తులేదు మర్చిపోయిన ఒక్కసారి నాగ పవన్ కళ్యాణ్ దిగారు ఒక్కసారి నేను ఒక్కసారి చెప్పాను అన్నా అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు చెప్పినటువంటి దాని కూడా అనేక సందర్భాల్లో క్లారిఫికేషన్ ఇచ్చాను ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నానరా గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది ఖాయం నేను ఒకనొక సందర్భంలో అధోరిక్యో గాని ఇంకొక మాట చెప్పరారే అరే నేను మంత్రి అయినటువంటి కొత్తలో యాక్టింగ్ చేయకు బొక్కలెరగొడతా ఒక పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు నువ్వు ఖైదీవి నువ్వు ఇంకోటి నువ్వు అది నువ్వు ఇది అనేటువంటి మాటలు ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అయితే పెళ్లి చేసుకుని ప్రతి దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడండి నేను మూడు పెళ్లిలు చేసుకున్నాను కాబట్టి మూడు దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు మీరు చేసుకోండి అని చెప్పి మీకు చెప్తున్నాడు మీ మీడియా సోదరులకి ప్రజలకు పిలుపునిస్తున్నాడు మూడు పెళ్లిళ్ళు చేసుకోమని రోజు కోరుతా ఉన్నా ఈరోజు ఆ పార్టీలో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తులకన్నా ఆ పార్టీలో తిరుగుతున్న వ్యక్తుల తాలూకు భార్యలకు చెప్తా ఉన్నా లేదా మీ తాలూకా పిల్లలు ఎవరన్నా ఆ పార్టీలో తిరుగుతుంటే ఆ తల్లులకు చెప్తా ఉన్నా లేదా అందులో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వారికి చెప్తా ఉన్నా మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులు పెట్టుకోండి ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి కుటుంబ సభ్యులు పెట్టుకోండి వాళ్ళందరినీ కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పి ప్రేరేపిస్తా ఉన్నాడు ఈ వ్యక్తి సమాజం సంస్కృతి సాంప్రదాయం సో ఈ మాట్లాడినటువంటి క్రమంలో సహజంగా మా పొలిటికల్ ఇది కానీ మా ప్రెస్ మీట్స్ కానీ మా ఆరోపణలు కానీ మేము చేస్తాం చేసినటువంటి తర్వాత ఆయనకు ఉన్నటువంటి వెనకదలు ఉన్న ఈ తొట్టి గ్యాంగ్ అంత ఉంది కదా ఈ తొట్టి గ్యాంగ్ అంతా కలిసి నా భార్య మీద నా పిల్లల మీద నా మా సిస్టర్ మీద మా మదర్ మీద వీళ్ళందరి మీద ఇష్టం వచ్చినటువంటి ట్రోలింగ్ చేశారు ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను అసభ్య పదజాలంతో లేకపోతే ఇంకోటో మాట గుడిపిస్తారు ఇంకో ప్రెస్ మీట్లు మాట్లాడినటువంటి క్రమంలో ఎవరో తీసుకుని వచ్చి సార్ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఇదిగోండి మీరు పవన్ కళ్యాణ్తో మీరు తీసుకున్న ఫోటో కదా అని చెప్పాను ఎలా కనిపెట్టారు సార్ నేను అన్నాను సరే మరి వాళ్ళు అంత మనల్ని ట్రోలింగ్ చేసిన మనం ట్రోలింగ్ చేయాలి కదా సో నేనేమన్నాను నన్ను వెళ్ళి బోకరాజం చేయమంటా సరే అయితే అది నేను తీసుకున్న ఫోటో కదా నాతో ఆయన తీసుకున్న ఫోటో అని అన్న అమ్మ బాబాయ్ అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు అంటే అభిమానం ఉండి ఫోటో తీసుకున్న తర్వాత వదిలేరా అది నేను అభిమానంతో ఆయన ఇంటి గేట్ బయట నిలబడో లేదా ఆయన ఫోటో ఆయన నాకు ఇష్టమైన హీరో అనో లేకపోతే నాకు ఇష్టమైన హీరో తమ్ముడనో లేకపోతే ఇంకోటో నేను తీసుకున్న ఫోటో కాదు సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు అది ఎక్కడ జరిగినటువంటిది కూడా మీకు చెప్పాలి చెప్పు ఏదో ఒకటి చెప్పు ఫోటోలు తీసుకుంటా అవన్ నువ్వు కూడా రా నేను అవంతి కాలేజీలో నేను స్టూడెంట్ని ఏం చేద్దామంటావు మరి మా చైర్మన్ గారు రా నువ్వు కూడా రా అని చెప్పి పిలిస్తే ఏదో ఫేస్ మొహం నువ్వుని వెళ్ళి అందరం కూడా కలిసి నిలబడి తీసుకున్న ఫోటో అది నేనేదో తాపత్రయంతో పవన్ కళ్యాణ్ చూసి బట్టలు చింపించుకొని అమ్మ పవన్ కళ్యాణ్ కనిపించాడు ఫోటోలు తీసుకోవాలని మీ ఫేస్ లో చాలా ఆనందం ఉంది ఆ ఫోటోలో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నా ఫేస్ లోనా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ మరి అంత బాగా మీరు ఎక్కడ చూసారు నాకేం తెలియదు కానీ చెప్తున్నా సో అది ఆ కాంటెక్స్ట్ లో జరిగింది తప్ప పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటే నేను ఎలా కదా వెళ్ళి పైనుంచి ఎక్కి చూసి అబ్బా నేను ఫోటో తీసుకోవాలని చెప్పి తీసుకున్న ఫోటో కాదు అది హైట్ ఉండే పట్టుకోలేకపోవాలేమో నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి వైజాగ్ పరిసర ప్రాంతంలో 600 ఎకరాలు భూ కబ్జా చేశారంట ఇది మొన్న రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ఐటీ మినిస్ట్రీకి 600 ఎకరాలు ఉందన్నమాట
అంట వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అని అన్నాడు. చెప్పను బ్రదర్. ఆయన నిరూపించి నా దగ్గర తీసుకుని వచ్చి పెట్టమనండి, 600 ఎకరాలు జనసేనకు రాసేస్తాను. మన ఐటీ శాఖ మంత్రి నూడిల్స్ బండి టీ బండి బలి తెచ్చారు రాష్ట్రానికి అని సెటైర్ చేస్తున్నారు మీ గురించి. ఒకళ్ళు నిజంగా చేస్తున్న తప్పే ఉంది, నాకు నాకు నా అభిమాన కార్యకర్త లేదా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నూడిల్స్ బండి కాదు పాన్ షాప్ పెట్టుకుని ఓపెన్ చేస్తా, తప్పే ఉందని నాకు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది, అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. తెలియకడుగుతాను. మళ్ళీ తిరిగి అనకపల్లి నుంచి పోటీ చేస్తారా? డౌట్ ఏముందమ్మా. వాట్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్.